మాట్లాడుకుంటున్నామంటే మన అమ్మ యొక్క గొప్పతనం మాట్లాడుకున్నట్లే. ఎందుకంటే మనం మన అస్తిత్వానికి మన పుట్టుకకు కారణమైనటువంటి అమ్మ ఒడి నుంచి, అమ్మ ఒగ్గుపాల నుంచి వెళ్ళి, అమ్మ యొక్క ముద్దు ముద్దు మాటల నుండి మనం నేర్చుకునేదే మాతృభాష. అందుకే అన్నారు మన స్థానిక భాషని మాతృభాష అన్నారు. ఎందుకు? ఆమె నుంచి వెళ్ళి, ఆమె నోటి నుండి ఆ పదాలను నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ బాహ్య ప్రపంచాన్ని, ఈ అనుబంధాలని, ఈ సంబంధాలని పరిచయం చేసేది అమ్మ, ఆమె నోటి నుండి వచ్చేదే మాతృభాష. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా, నువ్వు ఎంత గొప్పలు సాధించినప్పటికీ నీ మూలము, నీ అస్తిత్వము అనేది నీ మాతృభాషలోనే ఉంటుంది. నీ మాతృభాష అనేది నీకు పునాది అవుతుంది. నీ మాతృభాషలో ఒక అంశాన్ని నువ్వు నేర్చుకున్నావంటే అర్థము, అంతరార్థము, పరమార్థము అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము నీకు రావడం అనేది జరుగుతుంది. అది మాతృభాష యొక్క గొప్పతనము. మాతృభాష అనేది ఇది అంతరించిపోతుంది, నీ కొన్ని భాషలు అంతరించిపోతున్నాయి అనేది చాలామంది ఈ మధ్యలో వింటున్నాం. కానీ మన తెలుగు భాషను తీసుకున్నట్లయితే, తెలుగు భాష ఇతర పరభాష పదాలను తీసుకుని వచ్చి ఒక అచ్చును జోడించి, మనది అజంత భాష, ఒక అచ్చును జోడించి తన భాష పదంగా మార్చుకుంటూ విస్తరించబడుతుంది. ఈరోజు ఈరోజు బస్ అనేది ఇంగ్లీష్ పదం అయితే, దానికి ఒక అచ్చును జోడించి సు, ఆ అచ్చును జోడించి బస్సుగా తెలుగు పదంగా మార్చించబడుతుంది. ఈ విధంగా తాను నిత్యము నూతనమై అభివృద్ధి చెందుతుంది. అలాంటి భాషను ఈరోజు మనం ఆదరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఖచ్చితంగా మాతృభాషలోనే జరిగితే, అమ్మ నేర్పినటువంటి భాషలోనే జరిగితే, ఈ ప్రపంచానికి నీవు పరిచయమైనటువంటి భాషలోనే జరిగితే, నీ మానసిక వికాసము సంపూర్ణంగా చెంది నువ్వు అత్యున్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నీ భాషలో నువ్వు జ్ఞానం సంపాదించుకో, నీ భాషను నువ్వు గౌరవించుకో. పరభాష జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పులేదు, పరభాషలో సంభాషించడంలో తప్పులేదు. ఇప్పుడు నీకు ఏదైనా బాధ కలిగిందంటే, నీ రోదనల్లో నీకు ఆయాచితంగా వచ్చేటువంటి నీ అమ్మ భాష అయినటువంటి మాతృభాష పదాలే. నీకు సంతోషం కలిగినా నీకు తెలియకుండా నీ నోటి నుండి వచ్చేది మాతృభాష పదాలే. అంటే నీ హావభావాలలో, నీ బంధ అనుబంధాల్లో, నీ ప్రేమలో ఆ లీనత్వాన్ని, అందులో లీనమయ్యేటువంటి తత్వము నీకు మాతృభాష నుండి మాత్రమే వస్తుంది. మాతృభాష అనేది ఎప్పుడు అజరామరము. అది పంచదార కన్నా, పంచతులల కన్నా, పంచామృతల కన్నా మిన్న అయినది.